మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బస్తిపాడు నాగరాజు తెలిపారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మద్దతుతో కర్నూలు పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు, సెంట్రల్ పార్టీ ఆదేశాల మేరకు మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు పార్లమెంటు ఆఫీస్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగినది. ముఖ్యంగా ఇక్కడ 7 నియోజకవర్గాలు యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ యొక్క ఆశీర్వాదాలతో మరియు కర్నూలు లోకసభ స్థానాన్ని ఏ విధంగానైనా సాధించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ను ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగినది. అలాగే రాబోయే రోజుల్లో ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ లోకసభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి ఏ కార్యకర్త అయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి అయితేనేమి, పార్టీని విజయ తీరాలను చేర్చడానికి అయితేనేమి ప్రతి ఒక్కరు ఇక్కడికి ఈ పార్టీ ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా